అన్నీ మార్కెట్ చేస్తున్నారు. అమ్మాయి జమీలియా, తను చలపతిరావు గారు వాళ్ళ అమ్మాయి అనమాట. ఈ సంకల్ప ఆర్ట్ విలేజ్ స్టార్ట్ చేసిన చలపతిరావు గారు వాళ్ళ అమ్మాయి, తను మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చింది. సో అడగగానే, రిక్వెస్ట్ చేయగానే చక్కగా తను ఒక రూపాయి ఏం తీసుకోకుండా ఫ్రీగా వచ్చి మనకి ఈ నాలెడ్జ్ని షేర్ చేసుకున్నందుకు జమీలియాకి ధన్యవాదాలు తెలియజేస్తాను. సో మేము ఇక్కడికి రావడం కన్నా సార్ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇక్కడికి రమ్మని అడగడం, ఇది మాకు పెద్ద అవకాశం. అలాగే మీ అందరితో ఇది పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సంకల్ప ఆర్ట్ విలేజ్ 2013లో స్టార్ట్ చేసామండి. దాంట్లో మేము తయారు చేసే ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్ డై హ్యాండ్లూమ్స్, అలాగే వుడెన్ టాయ్స్, కట్లరీ, ఇలాగ ప్రతిదీ న్యాచురల్ ఫైబర్స్ కానీ లేదా న్యాచురల్ వుడ్స్తో, వేస్ట్ వుడ్తో తయారు చేసినవి కానీ, హ్యాండ్లూమ్ ద్వారా తయారు చేసిన బట్టలు ఇలాంటివి మా మెయిన్ క్యాటగిరీస్ అన్నమాట. ఇవాళ వర్క్షాప్ న్యాచురల్ డైస్ మీద కాబట్టి కొన్ని మెయిన్ తయారు చేసే డైస్ గురించి మొదలు పెడతాం. ఒకటి నీలి రంగు, నీలి మొక్క నుంచి తీస్తాం అన్నమాట. మేము డై చేసే అన్ని కలర్స్ ప్లాంట్ బేస్డ్ డైస్ అండి. కొన్ని వేర్ల నుంచి కానీ, కొన్ని పువ్వుల నుంచి కానీ, లేదా కొన్ని ట్రీ బాక్స్ నుంచి కానీ, బెరడ్ నుంచి ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కలర్స్ అన్నీ. అవి హ్యాండ్లూమ్ మేము తయారు చేసిన బట్టలకి లేదా దారానికి, ఖాదీ దారానికి ఇలా అద్ది, దాని నుంచి మనం ఫ్యాబ్రిక్ తయారు చేయడం, ఆ ఫ్యాబ్రిక్ నుంచి చిన్నపిల్లల బట్టలు తయారు చేయడం చేస్తాం అన్నమాట. నీలి రంగు, ఇండిగో గురించి ఎప్పుడన్నా విన్నారా? లేదంటే దానికి సో ఇది మనం చూసుకుంటే దీనికి చాలా హిస్టారికల్గా కూడా చాలా రిలవెన్స్ ఉంటుంది. మన డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ కూడా చాలా ఇండిగో పండించడం, దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఇండిగోకి. ఈ డై చాలా రిచ్ డై అన్నమాట. దీన్ని ఎక్కువగా రాయల్స్కి వాడేవారు ఈ కలర్ని. ఇండిగో నుంచి ఈ బ్లూ కలర్స్ వస్తాయి. దేవేన్ ఒకసారి పట్టుకోమన్నాను నేను. ఒకసారి సో ఈ కలర్ ఇండిగో ప్లాంట్ నుంచి వస్తుంది. దీన్ని మేము సారీస్కి లేదా మెన్స్కి వాడే కుర్తాస్కి, ఫ్యాబ్రిక్స్కి, వాటికి వేయడం జరుగుతుంది. ఇండిగో ప్లాంట్ మొత్తం నుంచి కలర్ వస్తుందండి. మెయిన్గా వాటి లీవ్స్ నుంచి కలర్ వస్తుంది, ఆకుల నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అదే కాకుండా అలా ఎక్స్ట్రాక్ట్ చేసింది ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళడానికి కేక్స్లా చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనకి మెయిన్ ప్రొడ్యూసర్ కోయంబత్తూర్ నుంచి చేస్తారు, అలాగే రాజస్థాన్లో కూడా మీరు వినుంటే బగ్రూ ప్రింట్ అని చేస్తారు, బ్లాక్ ప్రింటింగ్ అన్నమాట. మట్టితో బ్లాక్స్ చేసి ఎక్కడైతే ఆ బ్లాక్ ప్రింట్ చేస్తారో అక్కడ కలర్ పడకుండా మిగిలిన చోట అంతా మీకు బ్లూ అవుతుంది. ఇప్పుడు ఈ టైం డైలో ఎలా అయితే చేసామో దానిలో. సో ఇలా ఇండియా మొత్తం చాలా చోట్ల బ్లూ కలర్ ఇండిగో డైని వాడడం జరుగుతుంది. కాకపోతే ఈ న్యాచురల్ డైస్ అనేవి మనకి మన పురాతనమైన డైస్ అన్నమాట. మన పెయింటింగ్స్లో, టెంపుల్స్లో, మీరు లేపాక్షిలో చూసుకుంటే అన్ని పెయింటింగ్స్ ఇప్పుడు కొంచెం శిథిలం అయిపోయినాయి, కానీ ఇప్పటికీ ఆ డైస్ అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అది అలా విత్స్టాండ్ అవ్వడం, న్యాచురల్ కెలామిటీస్ కానీ లేదంటే ఇన్వేషన్స్ కానీ అలాంటివన్నీ విత్స్టాండ్ అయ్యి ఆ పెయింటింగ్స్ అలానే ఉంటాయి లేపాక్షిలో అయితే. ఆ డైస్ అన్నీ వాడింది న్యాచురల్ డైస్. మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి 1900స్లో వచ్చినాయి అన్నమాట. అది కూడా యాక్సిడెంటల్గా, ఎలా అయితే పెన్సిలిన్ని కనుగొన్నారో అలానే ఆర్టిఫిషియల్ డైని కూడా కనుగొన్నారు. అప్పటి నుంచి ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ హిస్టరీనే మారిపోయింది అన్నమాట. అక్కడ నుంచి ఆర్టిఫిషియల్ కలర్స్ మన బట్టల్లో వాడడం,
ఏంటంటే రకరకాల డిజైన్స్లో ప్రింటింగ్ చేయడం అదే కలర్స్తో అలా స్టార్ట్ చేసాము. అలాగ మన న్యాచురల్ డై ఇండస్ట్రీ మొత్తం మరుగున పడిపోయింది. ఆ ఇండిగో కేక్స్ అన్నాను కదండి, ఇలాగ ఉంటాయి చిన్న చిన్న కేక్స్ లాగా వస్తుంది. దీన్ని మనం ఒక 21 డేస్ కుండల్లో పెట్టి ఫర్మెంట్ చేస్తాం అన్నమాట. మనం పచ్చళ్ళు అయ్యి ఎలా ఫర్మెంట్ చేస్తాం అలాగే డైస్ని కూడా ఫర్మెంట్ చేస్తాం. బ్లాక్ ఇందాక యాన్ డై అన్నాను కదా, అది మనం ఇలాగ దారాన్ని డై చేసి ఆ తర్వాత వీవ్ చేస్తాం అన్నమాట. ఇది ఒక ప్రాసెస్. ఈ బ్లాక్ డైకి నలుపు రంగు రావడానికి మనం కుండల్లోనే ఇది కూడా 6 మంత్స్ బెల్లం మెంతులు ఐరన్ స్క్రాప్ ఈ మూడు కలిపి కుండల్లో పెడతాం. అవి ఊరబెట్టి అలాగే 6 మంత్స్ కానీ 1 ఇయర్ లోపల మనకి కలర్ తయారవుతుంది. దాని నుంచి డై చేస్తాం. ఇది బ్లాక్ డై అన్నమాట. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ మెంతులు బెల్లం ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనం మామూలుగా చూసే నలుపు కన్నా చాలా డార్క్గా వస్తుంది ఇది. అదే కాకుండా 6 నెలలు ఊరబెట్టడం వల్ల కూడా దీని కాన్సన్ట్రేషన్ బాగా పెరిగి ఈవెన్ మనం ఈ క్లాత్ స్మెల్ చూసినా కూడా మనకి ఈ మెంతులు బెల్లం ఈ ఆర్గానిక్ మెటీరియల్స్ ఏవైతే యాడ్ చేసామో వాటిలన్నీ ఎసెన్స్ ఇందులో ఉంటుంది అన్నమాట. రేషియోస్ అది 2:1:1 అండి. మెంతులు 2 కేజీలు అయితే బెల్లం కేజీ, ఐరన్ స్క్రాప్ కేజీ వేస్తాం. వాటర్ అది ములిగే వరకు వేస్తే సరిపోతుంది. నార్మల్గా మంచి బెల్లం అయి వాడితే మనకి ఒక కుండకైతే సరిపోతుంది వాటరు. ఇంకోటి వచ్చి కరక్కాయ అండి. ఈ డైస్లో కరక్కాయ నుంచి ఈ పసుపు కలర్స్ లేదా మనకి గ్రీన్ కలర్స్ వస్తాయన్నమాట. పసుపు కానీ గ్రీన్ కానీ యెల్లోయిష్ గ్రీన్ కలర్ వస్తుంది అన్నమాట. మన మెహందీ కలర్ ఉంటుంది కదండి, హెన్నా కలర్ లాగా వస్తుంది. సో ఈ మైరో కరక్కాయ వాడే పద్ధతి కూడా చాలా సింపుల్. ఇది మనం పొడి చేసుకోవడం కానీ లేదా కరక్కాయ నానబెట్టి నెక్స్ట్ రోజు దాని డై కింద వాడుకోవచ్చు అనమాట. ఇంట్లో కూడా చాలామంది కర్చీఫ్స్కి పిల్లలు అప్పుడే జస్ట్ బాన్ పిల్లలకి అయితే జుబ్బాల కింద అవి వేస్తుంటారు. అది మన ఓల్డ్ ప్రాక్టీస్ బాగా, దాన్ని ఇప్పుడు మనం పాటించాం కానీ కరక్కాయ నుంచి మంచి డై వస్తుంది అన్నమాట. అండ్ మనం ఇంకెక్కడ కరక్కాయ వాడతామండి? దేనికోసం వాడతాం? దగ్గుకి, కఫానికి వాడతాం. ఇప్పుడు అలాగే ప్రతి రంగు ప్రతి డై మనం ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేవన్నీ ఇవి హెర్బల్ ప్లాంట్స్. వాటికి ఉండే ప్రాపర్టీస్ అన్నీ క్లాత్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. మనం మెయిన్గా ఈ జుబ్బాలకి లేదా పిల్లలకి లేదా మనం వాడడానికి కూడా రీజన్ ఏంటంటే ఏదైతే యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయో దానికి దగ్గు రాకుండా, ఇన్ఫెక్షన్స్ అయ్యి రాకుండా, అవన్నీ మనకు ఆ ఫ్యాబ్రిక్లో ఉంటాయి అన్నమాట. అదే పిల్లల బట్టల్లో అయితే పిల్లలకి వేస్తే వాళ్ళకి ఆ అలర్జీస్ నుంచి, అంటే ఇప్పుడు పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు కదా, వాళ్ళ స్కిన్స్ కూడా చాలా సెన్సిటివ్. సో అవన్నీ మనం ఎలా ఎదుర్కోవాలంటే పిల్లలకి ఇలాంటి బట్టలు అయ్యాలి లేదా మనం పాత పద్ధతిలో ఎలాంటి ప్రాక్టీసెస్ అయితే ఉన్నాయో అవి మనం మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకోవడం చేయాలి. మంజిష్ట గురించి మీ అందరికీ తెలిసిందే. మంజిష్ట విన్నారా అంటే ఈ పేరు? మంజిష్ట చాలా న్యాచురల్ స్కిన్ కేర్లో వాడతారు. మీరు వినుంటే నలుగు పింట్లో లేదంటే చాలా అంటే ఫేస్కి రాసుకునే క్రీమ్స్లో ఇప్పుడు మనం అలానే చూస్తాం. మామూలుగా అయితే ఓల్డెన్ డేస్లో బాగా వాడేవారు స్కిన్ బ్రైట్నింగ్కి డైరెక్ట్గా పౌడర్స్. సో మనం దాన్ని యూజ్ చేసి డై చేస్తాం అన్నమాట. దాని నుంచి ఇలాంటి పింక్ కలర్స్ అవి వస్తుంటాయి లేదా పీచ్ కలర్స్, బ్రైట్ పింక్ కలర్స్ వస్తాయి. దీన్ని కలర్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే దీన్ని వేర్ నుంచి రంగు వస్తుంది.
మంజిస్టా మనం టీలో కూడా ఉంటాయి, కొన్ని చలవ్ చేసే టీస్లో మంజిస్టా రూట్ వేస్తారు. సో అది స్కిన్కి కూలింగ్కి కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ కాచు అని కానీ కదిర, ఇది చెట్టు నుంచే తీస్తాం. చెట్టు నుంచి మనం ఎలా అయితే రబ్బర్ తీస్తాం, అలాగా ఇది కూడా రెజిన్ అన్నమాట, ధ్రువ పదార్థం. దాని నుంచి ఇలా క్రిస్టల్స్లా ఫామ్ అవుతాయి, దాన్ని మనం మరగబెట్టి కలర్ చేస్తాం అన్నమాట. అది మనకి కాఫీ కలర్స్ కానీ బ్రౌన్ కలర్స్ ఎక్కువ వస్తాయి, లేదా మన కర్టెన్ కలర్స్ కానీ ఆ కలర్ షేడ్స్ ఎక్కువ వస్తాయి. లేదు ఆ షర్ట్ ఇవ్వండి హేమా, డాక్టర్ గారు వేసుకునేది కూడా అదే కలరు, కటేచు అది, ఈ సేమ్ కలర్ అన్నమాట బ్రౌన్. ఇందాక బ్లాక్ కలర్ అన్నాను కదండి, అది దాన్ని కసిమ్ అంటాం. అలాగే మెంతులు బెల్లం ఐరన్ ఆక్సైడ్ నుంచి, మీరు ఎప్పుడన్నా గమనించి ఉంటే కలంకారీలో ఎక్కువ వాడతారు ఈ కలర్, బ్లాక్ కలర్తో పెయింటింగ్స్ చేస్తారు. ఇప్పటికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని ఇన్వెన్షన్స్, ఇన్ని ఆర్టిఫిషియల్ డైస్ వచ్చాక కూడా ఒక క్రాఫ్ట్ బతికింది అంటే అది వన్ ఆఫ్ ది క్రాఫ్ట్స్ ఏంటంటే కలంకారీ అన్నమాట. ఇది ఎనాటో కలర్ అని సింధూరం మొక్క నుంచి వస్తుంది. సింధూరం మొక్క ఐడియా ఉందండి, ఎప్పుడన్నా చూసారా? లేదు, దాని నుంచి సింధూరం తీస్తాం. ఇలాగ భిక్ష గింజలు అంటాం వీటిని. ఇలా మనం గట్టిగా దీన్ని ఈ విత్తనాలు ఇలా గట్టిగా అన్నా కూడా ఆ కలర్ ఆరెంజ్ కలర్ వస్తుంది అన్నమాట. హనుమంతు బొట్టులా ఉంటుంది కలర్, ఆరెంజ్ ఎగ్జాక్ట్గా ఇదే కలర్ వస్తుంది. దీన్ని న్యాచురల్ లిప్స్టిక్స్లో కూడా వాడతారు, కాస్మెటిక్స్లో ఎక్కువ ఈ డైస్ వాడతారు. అలాగే మనం బట్టలకి అవి వేస్తాం. ఇది ఫుడ్ కలర్గా కూడా వాడతారు ఎక్కువ శాతం. దానిమ్మ తొక్కల నుంచి కలర్ వస్తుందండి. నేను ఏదైతే కరెక్ట్ అయ్యి కలర్ అన్నాను కదా, సేమ్ కలర్ వస్తుంది దానిమ్మ తొక్కల నుంచి. ఇలా చాలా మనకి మన చుట్టూ ఉండే చాలా మనం యూజ్ చేసి పడేసినవో లేదా యూజ్ చేయకుండా వేస్ట్గా ఉన్నవి, వాటి నుంచి చాలా డైస్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అంటే ప్లాంట్ రెసిడ్యూ కానీ ప్లాంట్ బేస్ నుంచి కానీ అలాంటి కలర్ ఏదన్నా చెప్తారా, మీకు ఐడియా ఉంది? బీట్రూట్ నుంచి ఏంటండి, శంఖం పువ్వుల నుంచి, బటర్ఫ్లీ ఫ్లవర్స్ నుంచి, బచ్చల నుంచి కలర్ వస్తుందండి. బచ్చలి గింజల నుంచి వస్తుంది. ఏంటండి, మధు పువ్వు నుంచి కలర్ వస్తుంది. మ్యారీగోల్డ్ బంతి పువ్వుల నుంచి వస్తుంది, మందారం నుంచి వస్తుంది. ఒక రకంగా అన్ని ప్లాంట్ స్పీషీస్ నుంచి కలర్స్ వస్తాయి. మన పాలకూర నుంచి కలర్ వస్తుంది. నెక్స్ట్ కలర్ బంతి పువ్వుల నుంచి కూడా కలర్స్ వస్తాయి. సో ఇలా మనం చూసే ఎవ్రీడే ప్రోడక్ట్స్ నుంచి లేదా ఎవ్రీడే ఫ్లవర్స్ నుంచి కానీ లీవ్స్ నుంచి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నుంచి కలర్స్ వస్తాయి. కాకపోతే వీటిలో ఎన్ని కలర్స్ స్టేబుల్గా ఉంటాయి, స్టేబుల్ అంటే ఇప్పుడు బంతి పువ్వు రంగు ఎండ్లో పెడితే కలర్ షేడ్ అవుతుంది అన్నమాట. ఇంకా అలా ఎండ్లో పెడితే కలర్ షేడ్ అయ్యే కలర్స్ ఏమైనా ఉన్నాయా మీకు తెలుసండి? బంతిపూ నుంచి ఈ కలర్, ఇందాక మా అన్నగారు అడిగారు బంతిపూ నుంచి కలర్ వస్తుందండి, చాలా బ్రైట్ ఎల్లోస్ వస్తాయి. మీరు పసుపు మర్చిపోయినట్టున్నారు ఇందాక అడిగినాము. పసుపు నుంచి సేమ్ ఎల్లో కలర్స్ వస్తాయి, చాలా బ్రైట్గా ఉంటాయి. మనం వాడుతుండే మనం రాసుకున్న మొహానికి రాసుకున్న కాళ్ళకి రాసుకున్న లేదా కర్చీఫ్లకి అంటుకున్న ఆ పసుపు అంతా మంచి బ్రైట్ కలర్ ఉంటుంది. కాకపోతే అది మన ఎండ్లో ఆరబెడితే షేడ్ అయిపోతుంది. సో అలాగ కలర్స్, కొన్ని కలర్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఎలా అయితే కొన్ని లైట్లో ఫేడ్ అయిపోతాయి, కొన్ని వాషెస్లో ఫేడ్ అయిపోతాయి. ఇప్పుడు ఆ బటర్ఫ్లై పీ, బటర్ పీ ఫ్లవర్స్ నుంచి, శంఖం పువ్వుల నుంచి వచ్చే కలర్ టీస్లో అయి బాగా కనబడుతుంది. కాకపోతే మనం అది క్లాత్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసరికి ఆ క్లాత్ మీద నిలవదు అన్నమాట. సో ఇలాంటివి అన్స్టేబుల్ డైస్ అంటాం.
టూ టైప్స్ ఉంటాయి డైస్, ఒకటి అన్స్టేబుల్, ఒకటి స్టేబుల్ డై. ఈ పసుపు కూడా అన్స్టేబుల్ డై, బీట్రూట్ కూడా అన్స్టేబుల్, బచ్చలి మన ఏంటది పాలకూర నుంచి వచ్చిన గ్రీన్స్, ఇవన్నీ కూడా అన్స్టేబుల్ డైస్. మనం ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి బాగానే ఉంటాయి. గుండకలగరాక నుంచి కలర్ బ్లాక్ వస్తుంది, ఈవెన్ మనం ఇలా అన్నా కూడా చేతికి కూడా అనుకుంటుంది. అదే మనం హెయిర్ కలర్ కింద వాడతాం, హెయిర్ కలర్ కింద అది బాగుంటుంది, కాకపోతే బట్టల మీదకి ఆ సేమ్ కలర్ రాదన్నమాట. అలాగే మనం చెక్క బొమ్మల మీద కూడా న్యాచురల్ కలర్స్ వేస్తాం. సో మా దగ్గర తయారయ్యే బొమ్మలు అనేటికి ఏవైతే బట్టలకి ఏవైతే కలర్స్ చేస్తామో అదే కలర్స్ వాడతాం. ఇది ఏ కలర్ చెప్పగలుగుతారా? మరికోడ్. ఇంకా మంజిస్తా. ఇంకా ఇంకేనా? ఇందాక సింధూరం కలర్ అన్నాను కదా, నేను అన్నట్టు బట్టల మీదకి కొన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి, అలాగే చెక్క మీదకి కొన్ని ట్రాన్స్ఫర్ అవ్వేవి అవన్నీ కలర్స్ ఉంటాయి. సో చెక్క మీదకి సింధూరం కలర్ ఎనాటో సీడ్స్, ఈ పైర్ వచ్చి పసుపు ఇండిగో కలిపిన కలర్. పసుపు ఇండిగో కలిపితే ఏ కలర్ వస్తుందండి? గ్రీన్ వస్తుంది. నైస్. సో అలాగ మిక్స్ చేయడం బట్టి లక్కలో కలుపుతాం ఈ కలర్స్, అలా మిక్స్ చేసి మనం దీనికి చెక్కకి అద్దుతాం అన్నమాట. అలాగే పిల్లల బొమ్మలు ఎక్కువగా పిల్లల బొమ్మలకి వాడతాం, ఎందుకంటే వాళ్ళు జనరల్గా నోట్లో పెట్టుకుంటారు ఏదన్నా. సో కలర్స్ అన్ని నాన్ టాక్సిక్గా ఉండడానికి మనం ఈ న్యాచురల్ కలర్సే వాడతాం. అది కూడా లాకర్ కూడా లక్క, లక్క ఎప్పుడన్నా విన్నారా చూసారా? లక్క కూడా రెసీనే, న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ రెసీనే, అదే వాడతాం దీన్ని కూడా. వార్నిష్లు పెయింట్లు అలాంటివి వేయమన్నమాట. కొంచెం వీవింగ్ గురించి చెప్తాను. హ్యాండ్ మన దగ్గర తయారయ్యేవన్నీ హ్యాండ్లూమ్ పద్ధతిలో తయారవుతాయి. ఖాదీ అయితే దారం కూడా మనం చేత్తో చేసి దాన్ని నేయడం జరుగుతుంది. మేము ప్రధానంగా కాటన్ చేసేది ఎందుకంటే మనది ట్రాపికల్ క్లైమేట్, చాలా హ్యూమిడిటీ ఒక్క పోత ఎక్కువ ఉండే ప్రదేశం కాబట్టి మనం వాడే బట్టలు, బట్టలు మన సెకండ్ స్కిన్లా కదా, ఎందుకంటే దాన్ని బట్టే మనం ఎంత కంఫర్టబుల్గా ఉన్నామో మనకే అనిపిస్తుంది, ఎవరికో కాదు. సో ఆ బట్టల్ని కూడా మనం 100% కాటన్. ఇప్పుడు మిల్లోకి వెళ్తే కొంచెం అన్న మనం బ్లెండ్ ఉంటుంది అన్నమాట, పాలియెస్టర్ కానీ లేదా ఎనీ కైండ్ ఆఫ్ అదర్ ప్లాస్టిక్స్ కానీ బ్లెండ్ ఉంటే తప్ప ఆ మిల్ మేడ్ తయారవ్వదు. అది ఆ మెషిన్ పవర్కి, దీని స్ట్రెంత్కి, యాన్ స్ట్రెంత్. సో మన హ్యాండ్లూమ్ వాడడం వల్ల ఇక్కడ ఏదైతే మిక్ గ్యాప్స్ కనిపిస్తున్నాయో, మన క్లాత్లో ఎంత గ్యాప్స్ అలా ఉంటాయో, మన స్కిన్ అంత బాగా బ్రీత్ చేయగలుగుతుంది. కాటన్ ఎందుకు వేసుకుంటాం? చెమట అది పీలుస్తుందని, గాలి ఆడుతుందని, కంఫర్ట్ ఆ రెండు వాటి నుంచి వస్తుంది కదా, గాలి ఆడడం, చెమట పీల్చుకోవడం. మనకి వైజాగ్, విజయవాడ లేదా ఇలాంటి వేడి ప్రదేశాల్లో మనకు కావాల్సిందే అది కదా, చెన్నై. సో మనం ఎక్కువ వాడాల్సింది 100% కాటన్. కాటన్ మేము పండించమండి, అది ఫార్మర్స్ నుంచి. కాటన్ అనేది మిల్ నుంచి తయారైన దారంతో వస్తుంది అన్నమాట. కాది మనం దారాన్ని కూడా ఏదైతే ఒత్తులాగా చేస్తాం దారాన్ని, ఆ ఫస్ట్ కాటన్ నుంచి ఫినిష్డ్ ఫ్యాబ్రిక్ వరకు చేత్తో చేసింది. ఖాదీకి కాటన్కి అదే డిఫరెన్స్. ఇంకొకసారి మనం ఏమేమి డైస్ గురించి మాట్లాడుకున్నామో ఒకసారి చెప్పగలుగుతారా? జస్ట్ రివిజన్ ఇండిగో, మేరీగోల్డ్, మంజిస్టా, సింధూరం అనాటో, పసుపు, మెరిగోల్డ్, బ్లాక్, కటేచు, బీట్రూట్, పోమోగ్రెనేట్ స్కిన్. ఇలా మనకి న్యాచురల్ డైస్లోనే 10-16 కలర్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం కెమికల్ డైస్ చూస్ చేసుకోవడం అంత మంచిది అంటారా?
సో దానికి ఉన్న ప్రత్యేకత అదే. మేము మెయిన్గా ప్రిఫర్ చేసేది 100% కాటన్ వేసుకోగలిగితే మన స్కిన్కి చాలా మంచిదని, అందులో మన న్యాచురల్ డైస్ వేసుకోగలిగితే అట్లీస్ట్ మనం కాకపోయినా మన పిల్లలకి, మనం ఒక జనరేషన్లో ఒక ఇంపాక్ట్ చూడాలి అంటే ఆ పిల్లల నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే మేబీ వాట్ ఎవర్ 30, 40, 50 ఇయర్స్ హ్యావ్ గాన్ బై, మనం వేసుకున్నా మన కంఫర్ట్ ఉంటుంది, బట్ పిల్లలకైతే అది వాళ్ళ స్కిన్కి చాలా మంచిది, అది స్కిన్ హెల్త్కి చాలా మంచిది. సో మనం ఎలా అయితే ఇక్కడ ఇవాళ హెల్త్ గురించి, వెల్నెస్ గురించి మాట్లాడుకుంటున్నామో, క్లోదింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎందుకంటే మనం కిడ్స్కి వచ్చేసరికి చాలా కాన్షియస్గా ఉంటాం, మన గురించి ఉన్నా ఉండకపోయినా. సో మేము తయారు చేసేది పిల్లల బట్టలు ఎక్కువగా అదే తయారు చేస్తాం. మనం ఇవాళ ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. మేము బ్లాక్ కలర్ ఏదైతే తయారు చేస్తామో అది తీసుకొచ్చాం. మీరు కూడా చేస్తే కొంచెం డిఫరెంట్గా ఆ డై అనేది ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి అనేది తెలుస్తుంది అనిపిస్తుంది. సో మనం ఒక ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది ఒక 4-5 గ్రూప్స్ చేయగలిగితే, గ్రూప్స్గా అయితే ఈజీగా చేయగలుగుతాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్ట్ చూపించడానికి లేదా మీ ఐడెంటిటీ కోసం ఒక స్టిచ్ లేదా ఒక ప్రాసెస్ ఫాలో అయితే బాగుంటుంది. అదే ఉద్దేశం ఈ యాక్టివిటీకి. మెరిగోల్డ్ నేను ఒక 5 టెక్నిక్స్ చూపిస్తాను, మీరు సేమే చేయొచ్చు లేదా డిఫరెంట్గా చేయొచ్చు, అది మీ ఇష్టం. ఇంకోటి ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ని స్టార్ట్ చేసే ముందు మనం ఒక ప్యాటర్న్ అనుకుని కూడా చేయొచ్చు, అలాగా మన టీంలో ఎంత స్ట్రెంగ్త్ ఉందో తెలుస్తుంది. సో మనం ఫస్ట్ ప్యాటర్న్ వచ్చి ఇలా కుచ్చిళ్ళు పెట్టుకుంటాం, ధోతికి కానీ సారీకి కానీ కుచ్చిళ్ళు. ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఉంది కదండి, సో ఆ బ్లూ కలర్ ప్యాటర్న్లో కావాలంటే ఇలా స్క్వేర్స్ మళ్ళీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా పెట్టాలి. ఇది చాలా సింపుల్, ఇది మొత్తం క్లాత్ అంతా కూడా ఇదే చేసేయచ్చు. లేదు అంటే ఒక 2-3 టై అండ్ డైస్ని దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇది అర్థమైంది కదా, చాలా సింపుల్. ఇది మనం కుచ్చిళ్ళు పెట్టినట్టు ఈవెన్గా పెట్టి అప్పుడు ఆ స్క్వేర్స్ లా వస్తుంది ఇది ప్యాటర్న్. స్క్వేర్ కావాలంటే స్క్వేర్, రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్, అలా. ఇంకొక ప్యాటర్న్ వచ్చి మళ్ళీ ఇలా కుచ్చిలానే పెట్టి సమోసా లాగా అన్నమాట ట్రయాంగిల్స్ పెట్టాలి. మీకు ఎవరికైనా మ్యాథ్స్ జామెట్రీ ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు హెడ్ లీడ్ తీసుకుని స్టార్ట్ చేయొచ్చు. మీకు ఇంకా దాంట్లో ట్రయాంగిల్స్లా వస్తాయి, ఇక్కడ ప్యాటర్న్ లేదు అది, బట్ ఎనీవేస్ ట్రయాంగిల్స్ షేప్లో వస్తుంది మన ప్యాటర్న్ అంతా. ఇది ఒకటి చేయొచ్చు, లేదు అంటే బాందిని అన్నాను కదా ఇందాక, బాందిని మోడల్లో కూడా చేయొచ్చు. జస్ట్ ఇలాగ క్లాత్ని ఎక్కడైతే మీరు సర్కిల్స్ కావాలంటే జస్ట్ ఇలా పట్టుకుని టై చేయాలి ఇలా. అండ్ మరీ చిన్నగా చేయొద్దు. బ్లాక్ కలర్ ఏంటంటే 6 మంత్స్ 1 ఇయర్ ఫర్మెంట్ అయ్యాక దాన్ని పీల్చుకునే శక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మనం చిన్నవి చేస్తే అది ఇంక కనిపించకుండా పోతుంది అన్నమాట, కొంచెం పెద్ద అయితే బాగా విజిబుల్గా ఉంటుంది. సో బాందిని ఒకవేళ ట్రై చేస్తే బాందిని కొంచెం పెద్దవి చేయండి, నేను దగ్గర వచ్చి మళ్ళీ చెప్తాను. ఇలా క్లాత్ మధ్యలోంచి మొదలు పెట్టి ఇలా ట్విస్ట్ చేయాలన్నమాట. నేల మీద అయితే ఈజీగా తెలుస్తుంది, నేను చెప్తాను. అప్పుడు ఇలా స్పైరల్ షేప్లో వస్తుంది. స్పైరల్స్ మనం ఎక్కడెక్కడ చూస్తాం, ఆ షేప్ నేచర్లో ఎక్కడెక్కడ చూస్తాం, తీగల్లో ఉంటాయి.
వెబ్స్ లో ఉంటాయి. స్పైడర్ వెబ్స్, స్పైడర్ వెబ్స్ లో ఉంటాయి. ఏంటండి ఇలా స్పైరల్ లాగా ఉండేది? రీఫిల్, ఓ స్ప్రింగ్ అంటున్నారా? ఓకే ఓకే, ఒక రకంగా స్ప్రింగ్ కూడా, అది స్ప్రింగ్ కానీ. నత్తలు, నత్తగుల్లలు, నత్తగుల్లలు ఇలా చిన్న స్పైరల్ సుడికుండల్లో కూడా ఉంటుంది. నైస్. ఇంకా అలా ఇది యూనివర్సల్ షేప్ అన్నమాట. చిన్న చిన్న నత్తగుల్లలు ఉంటాయి. అవును, చిన్న చిన్న ఉంటాయి. జ్యువెలరీలో అవి కూడా వాడతాయి. జంతికలు, జంతికలు వేసిన వాళ్ళు బట్టి ఉంటుంది. ముగ్గులు, ముగ్గుల్లో మనం చాలా జియోమెట్రిక్ షేప్సే చూస్తాం. సో ఈ ప్యాటర్న్స్ అన్ని, ప్యాటర్న్ అంటే ఏంటి? ఒక ప్యాటర్న్, దాని మీనింగ్ ఏంటి? ప్యాటర్న్ అంటే ఏదైతే రిపీట్ అవుతుందో దాని ప్యాటర్న్ అంటాం. ముగ్గుల్లో అది రిపీటెడ్గా చేస్తుంటాం పద్ధతులు, టెక్నిక్స్. సో మనం ఇలా రోజు మన చుట్టూ ఉండే చాలా ప్రాక్టీసెస్లో మనం ప్యాటర్న్స్ చూస్తూ ఉంటాం. అది మనం క్లాత్ మీద రిఫ్లెక్ట్ చేయాలి, అంతే. మనం ఇవాళ చేసే యాక్టివిటీ అదే. మీకు సర్కిల్ కావాలా, స్పైరల్ కావాలా, అది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా మాత్రం క్లాత్ రిజల్ట్ బాగుండాలి. సో అది పెట్టుకుని, ఇప్పుడు నేను బాందిని అన్నాను కదా, అది కూడా ఇలా డాట్స్లా పెట్టుకుని, నేమ్స్ అయితే నేమ్స్, లేదా ఒక మేము చేసింది ఏంటంటే ఇలా వేవ్ ప్యాటర్న్లో చేసాం. అలా కొంచెం ఏమన్నా డిఫరెంట్గా ఉండేవి, మీకు ఇంట్రెస్ట్ ఉండేవి చేస్తే బాగుంటుంది. సో స్టార్ట్ చేయొచ్చు. స్పైరల్ ఆల్రెడీ ఎవరో చేశారు ఫస్ట్ థీమ్ అనుకుంటా. సో అలా సింగిల్ ప్యాటర్న్ చేసేయచ్చు. క్లాత్ అంతా క్విక్గా అవుతుంది అది. బట్ అందరు హ్యాండ్స్ ఉండాలి అంటే ఏదైనా డిఫరెంట్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని చేస్తే బాగుంటుంది. వేసే క్లాత్ క్వాంటిటీ బట్టి నార్మల్గా 1:1 రేషియోలోనే వేస్తారు. అంటే అదే మేము తానే వేస్తాం కాబట్టి. మీటర్కి మీరు ఒక 100 grams వేయాలి. 3 వేస్తే మీరు 300 grams వేయాలి. 100 gramsకి 1 meter. దీన్ని డిప్ చేసి చన్నీళ్ళలో అంటే తడి. ఇప్పుడు దీనికి అనుకోండి గింజి ఉంటుంది. సో స్టార్చ్ రిమూవ్ చేసేస్తే బాగా డై పట్టుకుంటుంది. దేనికన్నా అంతే, స్టార్చ్ రిమూవ్ చేయాలి. వాటర్లో వాష్ చేసి అదొక 1/2 hour అలా పెట్టినట్టేసి మంచిగా సారేసి తర్వాత డై చేయాలి. కాటన్ మీద అయితేనే న్యాచురల్ డైస్ బాగా పడతాయి. అంటే నార్మల్గానే లైట్గా ఉంటాయి, అందుకు మంచి కాటన్ ఏదన్నా అదే 100% కాటన్ ఏదన్నా పర్లేదు. ఇది ఇది 100% కాటనే. మీరు ఇది ఒకసారి డై చేస్తే ఇంకో దారుణం. కొంచెం టైట్గా కట్టాలి. ఇక్కడ ఈ డైస్ మనం మెషిన్లో అయితే యూజ్ చేయలేదు. మెషిన్లో అయితే ప్రింట్ వస్తుందండి, టై అండ్ డై లాగా. డై అండ్
స్క్రీన్ ప్రింటింగ్ లో కూడా వాడచ్చు నాచురల్ డైస్, మనం వాడమంటే కొంచెం డై మేకింగ్ ప్రాసెస్ టీడియస్గా ఉంటుంది, అందుకు నాచురల్ డైస్ ఎక్కువగా ఇది ఇది తీసేయచ్చు. ఇది అది మాకు ఒక ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి సార్ ఉన్నారు, ఆయన ఫైన్ ఆర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ అన్నారు. నేను చదువుకుంది కూడా ఇదే, అమ్మ నాన్నగారు నేర్చుకొని నాకు నేర్పిస్తే వచ్చింది. దీనికి ఉంటుంది టెక్స్టైల్స్లో ఉంటాయి నాచురల్ డైస్, మనం చదువుకోవచ్చు కూడా సబ్జెక్ట్ లా కూడా. అదే అదే ఇది ఈ టూ ఫింగర్స్ పట్టుకుని ఇలా పట్టుకుని అదే నీకు వచ్చాను ఒక ఇదే టైం అయ్యింది అంతే. ఇలాగ వస్తుంది మొత్తం ఫుల్గా చేయొచ్చు కొంచెం స్పేషియస్గా. దీని అంటే మరి ఎక్కువ మంది చేస్తారు కదండి ఇలా అయితే, చిన్నవి నార్మల్గా చిన్న ఖర్చుస్తే చేస్తాం, కాకపోతే ఇంత పెద్ద దాని మీద అయితే మీకు బాగా కనిపిస్తుంది. దీనికి ఇది కట్టే అయిపోయిందా, మిగిలినవి అవి కొంచెం నేను కట్టినట్టు కట్టేయండి టైట్గా. ఇదైతే జస్ట్ ఇలా కట్టేయండి, దీన్ని కూడా కంప్లీట్గా టైట్గా బాగా టైట్గా కట్టండి. అదంతే కదా, ఇదే కొంచెం మీరు ఇక్కడ ఎలా కట్టారో అంత వెడల్పు కట్టండి చెప్పాను ఎక్కువ అప్పుడు అప్పుడే అప్పుడే ఆ పార్టోన్ వస్తుంది. ఇంకా ఇటువైపు కూడా అలా కడతారా, అది ఏది కట్టినా కొంచెం వెడల్పుగా కట్టండి, మళ్ళీ టైట్గా కట్టేయండి. అది బాగా కట్టారు, ఎవరు కట్టారు అది బాగా కట్టారు. ఒకవైపు నుంచే చేస్తాం అండి, కాకపోతే మనకి ఎలా కావాలి ఇప్పుడు ఈ షేప్ అంతేనా, ఈ డైమండ్ షేప్ మధ్యలో రావాలి. అయితే మనకి ఆ పెన్ ఏదో ఇవ్వండి ఒకసారి, అంటే నాలుగు వైపులు అవుతుందో లేదో చూస్తున్నా. అవుతుంది, ట్రై చేద్దాం లాస్ట్ అవుట్పుట్ ఎలా ఉందో చూడాలి. నార్మల్గా హార్ట్ అనుకోండి ఈ డబల్ ఫోల్డ్ చేసి సగం హార్ట్ ఇలా గీసి దాన్ని ఫోల్డ్ చేస్తామన్నమాట. సో డైమండ్ కూడా అదే మోస్ట్లీ అవుతుంది. ఈ మధ్యలో ఉంచి ఇక్కడ పర్లేదు, నేను అలాగ డై చేసి వస్తాను. అంటే క్లాత్ మీద ఏదన్నా అంటే చూద్దాం, జస్ట్ మనకు అవుట్లైన్ అది వస్తే సరిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే జస్ట్ ఈ లైన్ మీద పెట్టుకుంటూ వెళ్ళాలంతే. సో ఇది నా దిస్ వన్ ఒకసారి ఇది పట్టుకోండి.
రావాలి కదా, దాన్ని అప్పుడు అట్టు కట్టాలి. సో అలాగా కట్టగలుగుతారా? మీన్ ఒకసారి నలుగురు ఉండి అన్ని సైడ్స్ నుంచి చేయాలి. అప్పుడు ఇలా ఫ్లవర్ లా వస్తుంది కదా, అయిపోయిందా? వస్తున్నా గీసేసుకోండి. ఇలా మీరు ఒకళ్ళు అటు ఒక్కళ్ళు పెట్టేసుకుంటే అలా మధ్యలో కట్టాలి అప్పుడు లైన్స్ మీద. ఆ లైన్ మీద యాక్చువల్గా సార్ మ్యామ్ కాన్సన్ట్రేటెడ్ అండి. అంత థిక్గా ఏం అక్కర్లేదు, డైల్యూట్ చేసి ఇది కసిమ్ అన్నాను కదండి, బెల్లం మెంతులు ఐరన్ స్క్రాప్ నుంచి చేసింది కదా, దీనికి పట్టికి వాడడం. ఇంకా ఇదే కరక్కాయనే బేస్ కింద వాడతాం, ఫిక్సింగ్కి కరక్కాయ వాడతాం. అందుకే ఆల్రెడీ మనం కరక్కాయలో మంచి క్లాత్ అయిపోయిందా, పట్టుకుని ఉండాలంటే కరక్కాయనే వాడతాం. స్మెల్ ఇది కూడా స్మెల్ వస్తుంది. ఇది ఒక 2 మినిట్స్ లో కొంచెం ఆరి ఓపెన్ చేద్దాం. దీనికి బ్లాక్ కదా, ఓన్లీ డిఫరెన్స్ తెలుసు. దీనికి కరక్కాయ ఫస్ట్ డై చేయలేదండి దీన్ని, ఇది జస్ట్ పాప ట్రై చేస్తుందని మనం నేను ఇందాక హ్యాండ్ కట్ చేసి చూపించాను కదా, దాన్ని డై చేస్తుంది. ఎలాగో డిఫరెన్స్ కూడా మనకు తెలుసు. అంటే కొంచెం గ్లౌస్ వేసుకోవాలి, మీ టీం వాళ్ళు చేస్తారు. తీసేయండి. ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదండి, ఇది ఆల్రెడీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. మళ్ళీ ఎక్కువసేపు నానబెడితే కలర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట, మనకి ఇంకా ప్యాటర్న్ అనేది రాదు. మీరేస్తారా? పిల్లలు ఎవరన్నా వేస్తే వాళ్ళు బాగా స్క్వీజ్ చేసేస్తే మళ్ళీ కలర్ ఇంకా డ్రిప్ అవుతుంది.
అంటే మనం పట్టుకెళ్ళిపోదాం రండి. Thank you.